వైజాగ్ బీచ్ రోడ్లో ఇక మాజీ ముఖ్యమంత్రి అయిన ఇక సినీ రమ్మకానికి ఎన్నో ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రా ఇక చూసుకున్నట్లయితే నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇదే స్టాట్యూని ఇక ఎంతో ఆవిష్కరణతో ఆవిష్కరించిన ఇక నారా నారా చంద్రబాబు నాయుడు గురించి కూడా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇక ఇక ఈ స్టాట్యూని నిన్న చూసుకున్నట్లయితే వైసీపీ నేతలు కొంతమంది ఇక అక్కడి నుంచి దాన్ని తొలగించి మరి ఇక క్రేన్తో తీసేసిన విషయం తెలిసిందే దీనిపై తెలుగు తమిళ్లు సైతం ఒక రేంజ్ లో మండిపడ్డారు ఈ క్రమంలో ఇక చూసుకున్నట్లయితే నిన్న జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సైతం మండిపడ్డారని చెప్పుకోవచ్చు ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ సతీమణి అయిన లక్ష్మీ ప్రణతి సైతం ఇంకా వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారని తెలుస్తుంది ఇక చూసుకున్నట్లయితే స్టాట్యూ ఏం చేసిందని ఒకవేళ తీసినా సరే అలాంటి ఇంకా పక్కన పడేస్తారా అంటూగా విమర్శించారు అయితే టిడిపి నేతలు సైతం ఇక ఆ స్టాట్యూ పక్కన ఇక ఎలాంటి స్టాట్యూలు ఉండకూడదని అక్కడ ఉన్న స్టాట్యూస్ మొత్తం తీయాలని డిమాండ్ చేశారు ఇన్ని రోజులుగా ఇక తీయని ఆ స్టాట్యూని ఇప్పుడు తీయడం వెనుక ఇక ఎలాంటి కుట్ర ఉందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు ప్రస్తుతం చూసుకున్నట్లయితే నందమూరి ఫ్యామిలీ ఓ రేంజ్ లో మండిపడుతుందనే చెప్పుకోవచ్చు ఇలాంటి అడ్డు అడుపు లేకుండా చూసుకున్నట్లయితే ఇంకా ఆ ఫోటో అలాగే ఆ స్టాట్యూ ఉందని ఇప్పటికిప్పుడు ఇక దాన్ని తొలగించాల్సిన అవసరం ఏముందని నారా చంద్రబాబు గారు నాయుడు గారు ప్రదర్శించారని ఇక ప్రతిష్ఠించారని ఇంత ఘోరానికి తెగబడ్డారా అంటూ ఇక విమర్శించారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ సైతం ఓ రేంజ్ లో మండిపడుతున్న విషయం తెలిసిందే ఇక దీనిపై వైసీపీ నేతలు ఇక క్లారిటీ ఇస్తారో లేదో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ స్టాట్యూ విషయంలో ఇక తెలుగుదేశం పార్టీకి వైసీపీ కార్యకర్తలకి ఓ రేంజ్ లో ఇక రగడ జరుగుతుందనే